అఖండ వ్యాప్తం దర్శితం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై బుధవారం శ్రీ శార్వరి నవ సంవత్సరం అలాగే మార్గశీర్షమాసం తిథి నవమి ఉన్నది నక్షత్రం రేవతి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకే ఉంది తదుపరి అశ్విని ప్రవేశం ఈరోజు బుధవారం కావున పన్నెండు రాసుల వారి మీద కూడా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్యా తుల వృచిక ధను మకర కుంభ మీనాది రాసుల వారి మీద కూడా బుధ గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ బుధుడు అనుకూలిస్తే అద్భుతమైనటువంటి శాస్త్ర పాండిత్యం జ్యోతిష్య మీమాంస తర్కాది సంగ్రహ వేద వేదాంగ శాస్త్రాలలో పాండిత్యం వరిస్తుంది చక్కగా ఈ బుధుడు అనుకూలించాలంటే మేనమావ దీవెనలు తీసుకోవాలి మేనమామని ఏమాత్రం అనరాని మాటలు అనకూడదు మేనమామని తిట్టడం దూషించడం చేయకూడదు నువ్వెంత నువ్వెంత అనకూడదు మేనమామని దైవంగా భావించాలి తల్లితో పాటుగా అంటే తల్లిగారికి అన్న కానీ తమ్ముడు కానీ మీకు అవుతారు ఆ మేనమామ దీవెనలు తీసుకోండి పాదాలకు నమస్కరించి చక్కగా మంచి భోజనాన్ని ఇవ్వండి మంచి వస్త్రదానం చేయండి వారికి అనుకూలంగా మీరు వ్యవహరించండి బుధుడు అనుకూలిస్తాడు బుధుడు అనుకూలించకపోతే వారి విద్యలో వెనకబడతారు బుద్ధుడు అనుకూలిస్తే మంచి టాప్ ర్యాంక్లో ఉంటారు కాబట్టి మేనమామ దీవెనలు చాలా ప్రధానం మేనమావని ఎవ్వరే కానీ నొప్పించకూడదు నొప్పించారా వారికి విద్యలో రాణింపు ఉండదు ఉద్యోగంలో రాణింపు ఉండదు ఉద్యోగంలో సస్పెండ్ అవుతారు అంటే బుధుడు యొక్క లక్షణం ఇది బుధగ్రహం వలన వేదవేదాంగ శాస్త్రములు గణితము మీమాంస తర్క సంగ్రహ అలాగే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏ ఉద్యోగమైనా ఏ రంగమైనా కూడా మీరు ఉద్యోగంలో అలాగే విద్యలో ముందుండాలంటే మేనమామని ఎంతగా అభిమానిస్తే అంత బుధగ్రహం అనుకూలిస్తుంది కోరిన భోజనాన్ని ఇవ్వండి కోరిన వస్త్రాన్ని దానంగా ఇవ్వండి పాదాలకు నమస్కరించి మేనత్త మేనమావ గారికి ఆకుపచ్చ వర్ణంలో ఉండేటువంటి జామకాయలు ఆకుకూరలు పట్టు పేదాంబరాలు సమర్పించుకోండి నాయన చిరంజీవ సుఖీభవ ప్రాప్తి రస్తు అని వాళ్ళు ఆశీర్వదించేలా మీరు మెలగండి మీ తల్లినే కాదు మీ తల్లిగారి యొక్క సోదరుడు అన్నయ్య అయినా తమ్ముడైనా వారిని కూడా అభిమానించమని చెబుతుంది ఈ జ్యోతిష్యం అండి మానవులలోనే చూడాలి మాధవ సేవ మానవ సేవలో ఈ యొక్క జ్యోతిష్యం మీకు వెలుగు కిరణాలను నింపుతుంది ఏ ఉంగరం ధరించకపోయినా ఏ దేవాలయాన్ని ధరించకపోయినా సాటి మానవునికి ఆకలి తీర్చాలి అన్నదానం చేయాలి సాటి మానవునికి వస్త్రదానం చేయాలి ఇదండి జ్యోతిష్యం మరి చక్కగా ఇప్పుడు చెప్పబోయేటువంటి ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి విష్ ఈ బుధుని యొక్క మనసులో ఎప్పుడు విష్ణు ఉంటాడు మనం కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఎప్పుడూ కూడా బుధుడు ధ్యానిస్తాడు విష్ణు యజ్ఞ లక్ష్మీపే కమలనాభసుశ విష్ణుయేయమధుసూదన విశ్వ్రహ్మణ్యకేశార్థన వాసుదేవ ఓం నమో నారాయణాయ అచ్యుత మాధవాయ ముకుందాయ నమో నమ నారాయణాయ గోవిందాయ నమో నమ అంటూ ఉంటుంది ఈ యొక్క బుధగ్రహం మనం కూడా నారాయణ్ని ధ్యానించినట్లయితే ఈ బుద్ధుడు అనుకూలిస్తాడు ధ్యాన శ్లోకం ప్రయంగుళిగా శ్యామ రూపేణా ప్రతిమంగుధము సౌమ్యం సౌమ్య గుణోపేదం సత్వము సత్వగుణోపేదం సంబుధము ప్రణమూమ్య అంటే సాత్విక గుణాన్ని ఇచ్చేటువంటి ఓ బుధగ్రహం నీకు నమస్కారం అని అర్థం మనకి ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి కొన్ని పనులు వాయిదా పడతాయి కొన్ని పనులు వేగాన్ని పుంచుకుంటాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది వైద్యుని సలహాలు సంప్రదింపులు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన నాకేంటి అని చెప్పి అనుకోవద్దు వైద్యుని యొక్క సలహాలు దాన్ని ఏమంటాం పత్యం చేయడం అనేది చెప్పదగిన సూచన గతంలో ఎవరైనా ఔషధాలు సేవిస్తూ ఉంటే పథ్యం అనేది చెప్పదగిన సూచన తగ్గిందిలే అనుకోవద్దు రోగాన్ని మిగిల్చకూడదు అగ్నిని మిగిల్చకూడదు శత్రువుని మిగిల్చకూడదు అనేది గత సుభాషితం శత్రు శేషం ఉండకూడదు రుణశేషం ఉండకూడదు వ్యాధి శేషం ఉండకూడదు కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఔషధ సేవనం క్రమం తప్పక పాటించండి తదుపరి వృషభ రాశి కొత్త పరిచయాలు ఉంటాయి సంఘంలో గౌరవం ఉంటుంది ఆదరణ ఉంటుంది వస్తు లాభాలు ఉంటాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వాహన యోగం ఉంటుంది వర్తమానాలు ఉంటాయి వ్యాపారులకు ఉద్యోగులకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తదుపరి మిథున రాశి నేర్పుగా వ్యవహరిస్తారు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ఏ జాప్యం లేకుండా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక విషయాలు రెట్టింపు లాభాలను ఆనందాన్ని కలిగిస్తాయి బంధువులందరినీ కూడా కలుసుకుంటారు ఆనందంగా గడుపుతారు ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి సభలు సమావేశాలలో పాల్గొంటారు పనులన్నీ చకాచకా పూర్తి చేస్తారు విందు వినోదాలలో మీరు పార్టిసిపేట్ చేస్తారు విందులో రుచికరమైనటువంటి భోజనాన్ని రాజభోజనాన్ని రుచి చూస్తారు వ్యాపారులకు ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది తదుపరి సింహరాశి ఉద్యోగ లాభం ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది పలుకుబడి పెరుగుతుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారులకు ఉద్యోగులకు పదోన్నతి రెట్టింపు లాభాలను కలిగిస్తుంది తదుపరి కన్యారాశి రాశి రుణాలు తీరి ఓరట చెందుతారు ఆత్మీయుల నుంచి సహాయం పొందుతారు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు అలాగే వైద్యుని యొక్క సలహాలు సంప్రదింపులు ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు కూడా ఉంటాయి తదుపరి తులారాశి ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది బంధుమిత్రులతో సహాయాన్ని పొందుతారు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి తదుపరి వృశ్చిక రాశి శుభ కార్యక్రమాల్లో వేడుకల్లో పాల్గొంటారు రావలసిన ధనం సకాలంలో అందుతుంది మీ అంచనాలు నిజం చేసుకుంటారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగాలలో పదోన్నతి ఉంటుంది తదుపరి ధనురాశి మీ శ్రమ ఫలిస్తుంది నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి చేపట్టిన పనుల్లో విజయం వరుస్తుంది శుభవార్తలు వింటారు ఆస్తి విషయంలో మీకు ఒప్పందం అనేది మీకే అనుకూలంగా ఉంటుంది తదుపరి మకర రాశి నేర్పుగా వ్యవహరిస్తారు అనుకున్న పనులన్నీ కూడాను అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి ఔషధ సేవనం చెప్పదగిన సూచన తదుపరి కుంభరాశి ఆర్థిక వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి ఎంటా బయట ఉత్సాహంగా కొనసాగుతుంది తదుపరి మీనరాశి కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది శుభవార్తలు అందుకుంటారు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆస్తి ధన వస్తు లాభం వాహన యోగం వరిస్తుంది అన్నింటా లాభాలుంటాయి ఉద్యోగులకు సమస్యలన్నీ తొలగిపోతాయి మానవ జీవితంలో సమస్యలకు పరిష్కారం చెప్పేటువంటి ఏకైక వెలుగు కిరణ శాస్త్రమే జ్యోతిష్యమని విశ్వసించండి మంగళం ఆహత లోకా సమస్తోభవంత బుధాయ బుధగ్రహాయ సుమంగళం విష్ణు పూజన సంతుష్టాయ సుమంగళం మాతుల పాద పూజన సుతుష్టాయ బుధగ్రహాయ శుభమంగళం బంధుజన భోజన సంతుష్టాయ సుమంగళం അന്നദാനപ്രിയായ ശുഭമംഗളം ബുധഗ്രഹാ മംഗളം വിഷ്ണുദൈവമംഗളം വിന്ധന വിഷ്ണവേ വിഷ്ണവേഷമംഗളം ഗോവിന്ദായ നാരായണായ മുകുന്ദായ ഗോവിന്ദായ മംഗളം ശുഭമംഗളം ായണായ ശുഭമംഗളും ശബോദയം